నమస్కారం. ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వర గారు, మూడు పార్టీల శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశాన్ని అటెండ్ అయ్యారు. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీల శాసనసభ ఏకగ్రీవంగా నిర్మాణం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా గవర్నర్ గారి మీరు వెంటనే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిశాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీడియాతో తెలియజేశారు. ఓకే.